ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి మనం అంచనా వేసేటప్పుడు తొందరపడి మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అని అంచనా వేయకూడదు. కొంత సమయం తీసుకోవాలి, వాళ్ళు చెప్పింది వినాలి, కొంత ఆలోచన చేయాలి, ఆ తర్వాత ఒక ఒపీనియన్ రావచ్చు మంచో చెడ్డో. ఈ విషయం చెప్పడానికి ఒక సంఘటన చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు శరత్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇంటిని బయలుదేరి ఏదో పని మీద వెళ్తాడు బయటికి. తిరిగి వస్తూ ఉన్నప్పుడు అది ఎండాకాలం, 45 డిగ్రీ సెంటీగ్రేడ్, ఎండలు మండిపోతున్నాయి, చెమటలు కారిపోతున్నాయి, వడగాలుతులు. సో త్వరగా వద్దామనే బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఏదో లేట్ అయింది. సో కొంచెం లేట్గా అంటే దాదాపు సుమారు 2 గంటలు 2:30 ఇంటి ఉంది, మధ్యాహ్నం వస్తున్నాడు. చాలా దాహం వేస్తూ ఉంది. అక్కడ ఒక చెట్టు కనిపించింది, వేప చెట్టు. ఆ నీడలో కాసేపు నిలబడి సెదదీరి ఇంటికి వెళ్దామని ఆ నీడలో నిలబడ్డాడు. ఆ ఎదురుగా ఉన్న ఇంటి కిటికీ తెరుచుకుంది. లోపల ఒక వ్యక్తి కొంచెం గట్టిగా అడిగాడు, మీకు ఏమన్నా నీరు కావాలా, దాహం వేస్తుందా అని. శరత్ కుమారు ఇలా తలకాయ విప్పాడు, అంటే కావాలనే అర్థం. అప్పుడు అనుకున్నాడు, ఎంత మంచి మనిషి, ముక్కు ముఖం తెలియదు, నేను ఎవరో తెలియదు, తనకు తానే గెస్ చేసి నాకు దాహం వేస్తుందని అడిగి నీళ్ళు తెస్తానన్నాడు, చాలా గొప్ప విషయం, చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. 5 నిమిషాలు అవుతుంది, ఎవరు రాలేదు. 6 నిమిషాలు 7 నిమిషాలు ఇంకా రావటం లేదు. ఇప్పుడు మళ్ళీ అనుకుంటాడు, ఏమని, ఏ వ్యక్తి, నేనేమైనా అడిగానా నీళ్లు కావాలని, కసేందుకు నిలబడి ఇంటి మధ్య వెళ్ళిపోయేవాడిని, అనవసరంగా అడిగాడు, పోనీ తెచ్చాడా, అదీ లేదు, తేనప్పుడు అడగడం ఎందుకు, ఇలాంటి మనిషి కూడా ఉంటారా, ఇంత ఘోరమా అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల డోర్ ఓపెన్ అవుతుంది. ఆ వ్యక్తి జగ్గు పట్టుకొని వస్తూ ఉంటాడు. వస్తూ వస్తూ ఎండాకాలం కదా, పుట్టిన నీళ్ళలో ఇవ్వడానికంటే నిమ్మకాయ పిండి చాలా బాగుంటుంది, అందుకే నిమ్మకాయ పిండి మీకు తీసుకొస్తున్నాను అని గ్లాసులో పోస్తూ ఉంటాడు. ఇంతలోపల మళ్ళా శరత్ కుమార్ ఒపీనియన్ మారిపోతుంది, ఎంత మంచి వ్యక్తి, అనవసరంగా నేను చెడ్డవడానుకున్నాను, నీళ్లు అడిగాడు, నిమ్మకాయ రసం పిండి మరీ తెస్తున్నాడు అని అనుకుంటూ ఆ గ్లాసు నిండి నిండగానే దాహం వేస్తుంది కదా, త్వరగా నోటి దగ్గర పెట్టుకున్నాడు. దాంట్లో ఉప్పు లేదు, షుగర్ లేదు. మళ్ళీ ఒపీనియన్ మారిపోయింది, ఏ మనిషి, నేనేమన్నా అడిగానా నీళ్లు, నేను నిమ్మకాయ పిండమన్నానా, ఎందుకు పిండుకు వచ్చాడు, దీని బదులు ఉట్టి నీళ్ళు ఇచ్చినా పోయేది కదా, అసలు ఈ పాట నేను ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా, ఈ చప్పచప్పగా అసలు రుచి లేకుండా ఎందుకు ఇచ్చాడు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపలే ఆ వ్యక్తి జేబులో నుంచి ఒక ప్యాకెట్ తీసి, ఇది షుగర్ తెచ్చాను, అంటే మీరు షుగర్ వేసుకుంటారో వేసుకోరో, డయాబెటీస్ ఉందో లేదో నాకు తెలియదు కదా, ఒకవేళ షుగర్ వేసుకున్నా ఎంత వేసుకుంటారో తెలియదు కదా, అందుకే తెచ్చాను, వేయమంటారా అని వేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒపీనియన్ మారిపోయింది, ఇలాంటి మనిషి గురించి ఎంత చెడ్డగా అనుకున్నాను, ఎంత మంచి వ్యక్తి, నీరు ఇచ్చాడు, దాంట్లో నిమ్మకాయ అన్నాడు, మన షుగర్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు అని తాగేసి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది చూశారా, అంటే క్షణానికి ఒకే మనిషి గురించి ఒకే మనిషికి ఇన్ని ఒపీనియన్స్ మారిపోయాయి. అందుకే ఎప్పుడైనా తొందరపడి ఒక మనిషి మనం అంచనా వేయకూడదు, కొంత సమయం తీసుకోవాలి, మరి చెప్పింది వినాలి, మన మైండ్ కూడా కొంచెం ఫిట్ ఆలోచించాలి, అప్పుడు మనం ఒక ఒపీనియన్ రావచ్చు. నమస్తే.